హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మమ్మ వంటింటి రుచులు. ఆ రుచులు ఏంటంటే ఇవాళ కస్టర్డ్ చేస్తున్నానండి. కస్టర్డ్ చేసి మీ అందరికీ చూపిస్తాను. దానిలోకి వెళ్ళిపోదాం, ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నానండి. గ్యాస్ వెలిగించుకుని గ్యాస్ మీద పాలు పెట్టుకుందామండి. ఈలోపు పాలు కాగుతూ ఉంటాయి. ఈలోపు కస్టర్డ్ని కలుపుకుందామండి. 1/2 లీటర్ పాలకి 2 స్పూన్లు మాత్రం వేసుకోండి కస్టర్డ్ పౌడరు. మీకు ఏది ఇష్టమైతే అది, ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్తో శుభ్రంగా కలుపుకొని కస్టర్డ్ని చేసుకోండి. 1/2 లీటర్ పాలలోనే చిన్న గ్లాస్ పాలు తీసుకున్నానండి. ఇది మాత్రం పౌడర్ని ఉండలు లేకుండా శుభ్రంగా కలుపుకోండి, బాగాను మిక్స్ అయ్యేటట్టు. ఇలా ఉండలు లేకుండా ఇలా పల్చగా కలుపుకోండి. ఉండలు ఉంటే ఏమవుతుందంటే మనం పాలు కాగాక పోసేటప్పుడు గడ్డలుగా కట్టేస్తుంది అనమాట. 1 లీటర్ పాలకండి నేను కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఆ పాలు లోపలాటి అయినా కూడా మీకు చాలా బాగుంటుందండి. క్రీమ్ ఉండా పాలే కాదు, నేను క్రీమ్ ఉండా పాలు నేను తీసుకున్నాను అనమాట. మీరు లోపలాటి కూడా తీసుకోండి. ఇలా మొత్తం పంచదార కరిగే వరకు మేగడ కట్టకుండా తిప్పుకోండి. ఇలా మేగడ కడితే బాగోదు మళ్ళీ. నేను ఇలా బాగా కలుపుకునండి. ఇప్పుడు పోసేటప్పుడు మాత్రం కలుపుకుంటూ పోసుకోండి. ఇదేమవుతుందంటే గడ్డలు కట్టకుండా బాగా వస్తుందండి. మీకు నిదానంగా తిప్పుతూనే ఉండండి, లేకపోతే పైన మేగడెళ్ళు వచ్చేసి బాగోదన్నమాట. మీకు ఇలా చిక్కబడే వరకు ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇలా చిక్కబడింది కదండి, దీన్ని గ్యాస్ ఆపేసేసి బాగా కూల్ అయ్యే వరకు, చల్లగా అయ్యే వరకు ఆరనిద్దామండి. ఇది ఇందాక మనం కస్టర్డ్ తయారు చేసుకున్నాం కదండి, అది బాగా చల్లారిపోయింది. ఇలా పోసేసుకుని ఒక గిన్నెలోకి ఇవి యాపిల్ ముక్కలండి. యాపిల్ని కూడా ఫస్ట్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోబాకండి, ఎర్రగా వచ్చేస్తాయి అన్నమాట. కస్టర్డ్ తయారు చేశాక ఇలా వేసుకోండి. ఇది ఇప్పుడు బంగినపల్లి మామిడి పండుదండి. ముక్కలు ఇలా సన్నగా కోసుకుని ముక్కలు కూడా వేసుకోండి. మీకు కావాల్సినన్ని వేసుకోండి. ఇది అరటిపండు అండి. అరటిపండును కూడా ముందుగానే కట్ చేసి పెట్టుకోబాకండి, ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇంకా కొంచెం కస్టర్డ్ పోసుకుందామండి. ఇది గ్రీన్ ఫ్రూటీ అండి. రెడ్ గ్రీను వాడుకుంటున్నానండి నేను. అది గ్రీను, ఇది రెడ్ అండి. ఇలా వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి కస్టర్డ్, అందుకని నేను వేసానండి. మీరు కూడా వేసుకుని ఇప్పుడు దీన్ని మీరు డీప్లో పెట్టుకోండి. డీప్లో పెట్టుకున్నాక ఎవరన్నా గెస్ట్లు వచ్చారనుకోండి, ఏం పెట్టాలి అనుకోకుండా కప్పుకుని కస్టర్డ్ తీసేసుకుని ఒక కప్పులో పెట్టుకుని దానిపైన ఐస్ క్రీమ్ పెట్టుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్క కప్పు తినేవాళ్ళు ఇంకొక కప్పు పెట్టమని అంటారండి. అందుకనే మీరు ఇలా తయారు చేసుకుని డీప్లో పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు సర్వ్ చేసుకోండి. మీరు కూడా చేసి చూసి టేస్ట్ చేసి నాకు లైక్స్ కొట్టండి. నా ఛానల్ చూడని వాళ్ళంతా, కొత్తగా చూసేవాళ్ళు నాకు సబ్స్క్రైబ్లు చేయండి.